ఇప్పుడు గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా అన్ని రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసి మొత్తం సర్వనాశనం చేసినటువంటి మూర్ఖుడు కేసీఆర్. దాని డౌట్ అనవనా? డౌట్ లేదు కదా? మరి కేసీఆర్ మీద కోపంతో ఓటు ఎవరికి వేయాలి? మీరు ఎవరికి వేయాలి? మాకేయాలి. మరి గట్టది చేసిరే కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఉన్నారు, నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది ఎవరు? మేము కొట్లాడాం. నిరుద్యోగ మార్చి చేస్తాం, నిరుద్యోగ మార్చి చేస్తాం. టీఎస్పీఎస్సి పేపర్ లీక్ చేశారు, లీక్ చేస్తే హైదరాబాద్ కొట్లాడింది మేమే, కొట్లాడింది మేమే. లాస్ట్కు దానికి వ్యతిరేకంగా కొట్లాడితే జైలుకు పోయింది కూడా నేనే. తెలుసా మీ అందరికీ, టీఎస్పీఎస్సికి వ్యతిరేకంగా కొట్లాడి జైలుకు పోయింది నేనే. నా మీద కేసీఆర్ ఏం కేసు పెట్టింది తెలుసా? పేపర్ లీక్ చేసినా నేను. ఏం పేపర్ తెలుసా? అనే ఏం పేపరు? ఏం పేపరు? సైన్స్, మ్యాథ్స్, సోషల్, వాళ్ళు హిందీ పేపర్ లీక్ చేసినట నేను. ఎవరైనా హిందీ పేపర్ లీక్ చేస్తారానే? అందుకే నిన్న చెప్పిన, నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు. నీ కేసు పెట్టే తెలివే లేదా నీకు? ఎవడన్నా నేను బాధపడ్డా మీడియా చెప్పిన, అరే సైన్స్ మ్యాథ్స్ చెప్తాను కూర్చోడానికి, హిందీ పేపర్ లీక్ చేస్తాను అన్న ఎవడన్నా హిందీ పేపర్ లీక్ కేసు పెట్టాను. నేను జైలుకు పోయినా. మరి కాంగ్రెస్ వాళ్ళు జైలుకు పోయారా? రేవంత్ రెడ్డి జైలుకు పోయినా? ఇక్కడ నాయకులు జైలుకు పోయినా? వాళ్ళ మీద కేసులైనాయా? ఇక్కడ ఉన్న మా నాయకులు అందరి మీద కేసులున్నాయి, అందరి మీద కేసులున్నాయి. మా భాస్కర్ వచ్చి మా భాస్కర్ కేసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న నాయకులు అందరి మీద కేసులున్నాయి. ఇక్కడ నాయకులు 50% మంది జైలుకు పోయారు. మరి టీఎస్పీఎస్సికి వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది మేము, మీరు ఓటు వేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీకి. ఇది తప్పా కాదన్న. ఇలా ఉద్యోగస్తులు 317 జీవోకు వ్యతిరేకంగా సవరించాలని కొట్టాలని మేము చెట్టుకోని పుట్టకోని చేసిర్రు వాళ్ళకు డిఎల్ఏలు ఏమిఏలు అని చెప్పి కొట్లాడింది మేము, జైలుకు పోయింది నేను, మా కార్యకర్తలు జైలుకు పోయినాం. కానీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఓటేసింది కాంగ్రెస్ పార్టీ ఓటేసింది. రైతుల కోసం కొట్లాడింది మేము, కేసులు భరించింది మేము, ఇలా ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. మహిళల మీద అత్యాచారాలు కొట్లాడింది మేము, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఇది అన్యాయమా కాదన్న? అన్యాయమా కాదా? కాదన్న, మేము అధికారం రావాలనుకున్నాం. దేనికోసం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ లెక్కను, గతంలో కేసీఆర్ కుటుంబం లెక్కను మేము పైసలు సంపాదించుకోవాలి, ఆస్తిపాస్తులు పెంచుకోవాలని కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలి, పేదల బతుకులు బాగుపడాలి. మోడీ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో నిక్కచ్చిగా నిజాయితీగా అమలు జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆలోచన చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించడు, దాన్ని పూర్తిగా నెరవేర్చాలని చెప్పి ఒక లక్ష్యంతో మేము పనిచేస్తే, మేము కొట్లాడితే అధికారులకు మన నోటికారి బుక్కను కొడకపోయి కాంగ్రెస్లోకి తిరిగి. కానీ ఇప్పుడు బాధపడుతున్నా లేదా? చాలా మంది బాధపడుతున్నా. మన పార్లమెంట్ ఎన్నికలు వేయడం కదా. ఏ అప్పు, ఈ భస్మాస్తుర హస్తాన్ని చూసినాం మేము ఎర్దిగా, ఇది ఎప్పటికైనా భస్మాస్తురం వస్తామే. అందుకే పాపం రేవంత్ రెడ్డి అన్న ఈ హస్తాన్ని చూపడం, ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన వాస్తవానికి, ఆయన టీడీపీ అవునా కదా. ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేసిన వ్యక్తి రేవంత్ అన్న. అందుకే ఈ చేతి గుర్తుకు ఓటేమని ఎక్కడ చెప్పలే, చెప్పిన ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ కోటేమన్నాడు. లాస్ట్కు ఈ గుర్తునే మార్చి పడేసిండే. ఏ గుర్తు పెట్టాడు? గాడిది గుడ్డు పెట్టాడు. ఇవాళ మేము కండువలు వేసుకున్నాం, మా ముంగడమో కమలం గుర్తున్నది. మరి రేవంత్ రెడ్డి అయిన ప్రచారం చేసేటప్పుడు ఎక్కడన్నా హస్తం గుర్తు కనబడదా? మీకు కనబడదా? ఏ గుర్తు కొనది? గాడిది గుర్తు కొనవాడు అది. ఆ బ్యాలెట్ లో చూసి అందరూ సరే అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి గాడిది గుర్తు గుర్తు లేదు కదా, ఓటేదయ్యా. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం కావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ గారిని తిట్టిన విధానం, బీజేపీని అసంబద్ధంగా విమర్శించిన తీరుతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది. రాముని తిట్టే రాముల వారి అఖితలు
రాబోయే వాళ్ళ అక్షింతలు తిట్టారు వీళ్ళు. ఒక అంటాడు ఏ రేషన్ బియ్యమాట, రేషన్ బియ్యమాట, గుడి పోతే అయ్యగా అక్షింతలు వస్తే రేషన్ బియ్యమా, ఇవి బాస్మతి బియ్యమా, ఇవి జయశ్రమ బియ్యమా, అవ్వేతనే వేయంటారు కాంగ్రెస్ వాళ్ళు. అక్షింతలు అక్షింతలే ఒక రేషన్ బియ్యం ఇవి ఏముండదు. ఈ కేసీఆర్ సార్ పులివర ప్రసాద్ అంటే కడుపు నింపుతారు ఆట, దానికి కాలరీది కదా, కూర్చొనే గట్టే తప్పాడు, కూర్చొనే గట్టే తప్పాడు. అన్ని కొంపలు ముంచే మాటలేనే, దా మాటలు ఇనినే మన బతుకులు నాశనం అయిపోయినాయి. అవునా? ఇట్లా అంటాడు, ఇట్లా ముక్కుని ఇట్లా అంటే కుంప ముడిగినట్టే, మంచి రెండు పెగ్గులు చంపినట్టే, ఇట్లా అంటే ఊరుచుకుంటా మాట చెప్తే ఓట్లు గుద్దుతిరి తెలంగాణ బతుకులు నాశనం చేస్తుంది. అవునగా ఈ కేసీఆర్ వచ్చింది సార్, సంకీర్ణ గారి స్వాగతం, సంకీర్ణ వెంకటేశ్వరరావు మా నాయకుడు సార్, రండి సార్. ఆయన మీటింగ్ పెట్టాడు, మీటింగ్ పెట్టేవాడు సార్ కేసీఆర్. ఇక బిడ్డే మళ్ళా సేమ్ వ్యాస సార్ వేసిండే, మీరు దండం పెడితే మళ్ళా ఆ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా కుంప పోతుంది. మీరు మళ్ళా యాస భాష మళ్ళా స్టార్ట్ చేసిండు కేసీఆర్. ఆ మాటలు విని మీరు ఓట్లు వేసిరా, ఇక తెలంగాణ బాగు చేయరయ్యారు. కాబట్టి ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టాడు, కూర్చోండి సార్, ప్రెస్ మీటింగ్ పెట్టి ఏమండి తెలుసా, ఇగో బీజేపీ వాళ్ళు గిట్టే మళ్ళీ ఎట్లా ముచ్చాడు పెడతారు ఊర్లో ముచ్చాడు, ఇగో బీజేపీ వాళ్ళు గిట్ల గిట్ల తింటి బియ్యంలో పసుపు వస్తే అక్షింతలు అవుతాయా గిట్టే అని అన్నాడు. గిట్ల తింటి బియ్యంలో పసుపు వస్తే అక్షింతలు అవుతాయా అట, గింత పొడవర తింటే కడుపు నింపుతారా అన్నాడు. నేను చెప్పిన గిట్ల గిట్ల తింపి బియ్యంలో పసుపు వస్తే అక్షింతలు కావా అయితాయా కావా, పులివర తింటే కడుపు నింపదా మనకు. నేనన్నా నువ్వు గిట్ల గిట్ల దింపి మందుల సోడా కలిపితే పెగ్గి అవుతుందా, అవుతుందా, అవుతుంది. ఆయన నీకు పులివర ప్రసాదం కడుపు నింపుతా, అదే బాబు నీకు ముంగట ఒక పెగ్గు ఒక లెగ్గు పీసి ఉంటేనే నీకు కడుపు నింపుతుంది. ఇది వ్యంగ్యంగా కాదన్న, రాముల వారి పులివర ప్రసాదాన్ని హేళన చేసిన వ్యక్తి కేసీఆర్. నువ్వు నిక్కార్స్ అయిన హిందూ, నువ్వు నిజమైన హిందూవే కదా, మరి రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఏ రోగం పుట్టింది, ఎందుకు పోలే, ఎందుకు పోలే, నువ్వు నిక్కర్స్ అయిన హిందూ. ఈ కర్ణాటక చేయమంటాను తెలుసా అన్న, కరీంనగర్లో మాట్లాడిండే తుర్కోలందరూ ఒక్కడిగా ఉన్నట, ఓ తుర్కోలందరూ ఒక్కడిగా అని కాంగ్రెస్ పార్టీ ఓడితే బండి సంజయ్ గెలిచాడు, బండి సంజయ్ బాగా గలీజియాడు, అందుకే ఓటే కొరిగానట. నేనన్నా నువ్వు నా కోసం వచ్చాడు కేసీఆర్ కర్మేరకు, తుర్కోలందరూ ఒక్కరితే హిందువులందరూ పిచ్చోళ్ళు అయింది, హిందువులందరూ చేసారు ఒక్కటయ్యారు, గుద్దురు గుద్దురు కదా. నేను చెప్పిన 4వ తారీఖు ఇటుపక్క ఇటుపక్క డాక్టర్ని పెట్టుకో, నీకో నైతే నేను బాధపడతా, నేను తిట్టడానికి మనిషి ఉండాలా కదా. ఎందుకంటే కేసీఆర్ నిన్ను 100 ఏళ్ళు 1000 అర్హతని అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే వ్యక్తి పండి సంజయ్.